పెగసస్ స్పైవేర్ ఇష్యూలో కొత్త సంచలనాలు బయటకు వస్తున్నాయి తాజా సంచలనం ప్రకారము కర్ణాటకలో కాంగ్రెస్ జేడిఎస్ ప్రభుత్వాన్ని కూల్చడంలో కూడా ఈ పెగసస్ స్పైవేర్ పాత్ర ఉంది అని బయటపడ్డది కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సంబంధించిన ఆయన పర్సనల్ సెక్రటరీ ఫోను అలాగే కర్ణాటక రాష్ట్ర కాంగ్రెస్ నాయకులైన పరమేశ్వర ఫోను కుమారస్వామి పర్సనల్ సెక్రటరీల ఫోన్లు వివి కూడా హ్యాకింగ్ అయ్యాయి అనేది ఇప్పుడు తాజాగా సమాచారం అందువల్ల మీ గుర్తుండి ఇది ఇది కూడా ఎప్పుడు జరిగింది హ్యాకింగు సెవెంటీన్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జేడిఎస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు అందులో పదకొండు మంది మంత్రులు కూడా అయ్యారు మీ గుర్తుండి ఉంటుంది ఆ ఎమ్మెల్యేలు వేరే రాష్ట్రంలో వెళ్ళి హోటల్లో ఉండడం ఈ తతంగం జరిగింది సో ఆ తతంగం జరిగిన సమయములో ఈ పెగసస్ పైవేర్ అటాక్ ఈ వీరిపైన జరిగింది ఈ సిద్ధరామయ్య పైన వీరి దేవగౌడ సెక్యూరిటీ ఆఫీసర్ పైన అంటే మరి ఎందుకు జరిగింది ఇప్పుడు సిద్ధరామయ్య ఆయన సొంత ఫోన్ వాడాడట ఆయన తన పర్సనల్ సెక్రటరీ వెంకటేష్ ఫోన్ నుంచే మాట్లాడుతుంటాడట గత ఇరవై ఏళ్ళుగా ఆయన పర్సనల్ సెక్రటరీగా ఉన్నాడు అంటే చాలా క్లియర్గా లింక్ మీరు గమనిస్తే కాంగ్రెస్ జేడిఎస్ నాయకుల అగ్రహ ఫోన్లు హ్యాకింగ్ అయ్యాయి సందర్భం పదిహేడు మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ జేడిఎస్ను వీడి బీజేపీలో చేరుతున్న సమయం వారు చేరడం ద్వారా ప్రభుత్వం కూలిపోతున్న సమయం ఇదే సమయంలో జస్టిస్ రంజన్ గగోయ్ చీఫ్ జస్టిస్గా ఓ తీర్పు కూడా వచ్చింది ఆ తీర్పులో పద్నాలుగు మంది కాంగ్రెస్ జేడిఎస్ ఎమ్మెల్యేలు విప్ ధిక్కరించడానికి అనుమతి లభించింది అదే సమయంలో జస్టిస్ రంజన్ గగోయ్ పైన లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన సుప్రీంకోర్టు స్టాఫర్ సంబంధించిన ఫోన్లు ట్యాప్ అయ్యాయి ఇవన్నీ విడివిడిగా చూస్తే ఫ్యాక్ట్స్ మరి వీరికి ఎక్కడో ఏమైనా లింక్ ఉందా ఇది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఆరోపిస్తుంది ఈవెన్ జస్టిస్ రంజన్ గగోయ్ తీర్పు నా కామెంట్ కాదని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది సో ఇలా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చడానికి పెగసస్ పైవేర్ను వాడారు ఎవరు వాడుంటారు చైనా వాడుంటుందా పాకిస్తాన్ వాడుంటుందా లష్కర్ ఇయబా వాడుంటుందా ఎవరెవరు వాడాలి పై వెను ఈ కర్ణాటకలో కాంగ్రెస్ జేడిఎస్ ప్రభుత్వాన్ని కూల్చడంలో ఆసక్తి ఉన్నాయి ఎవరో వాడాలి మరి ఎవరికి ఆసక్తి ఉంది కర్ణాటకలో కాంగ్రెస్ జేడిఎస్ ప్రభుత్వాన్ని కూల్చడం అనే క్వశ్చన్ వస్తుంది ఇక్కడే మరోసారి చెప్పాల్సింది ఇజ్రాయిల్కి చెందిన ఎన్ఎస్ఓ ఏమంటోంది మేము అసలు ప్రైవేట్ వాళ్ళకి అమ్మనే అమ్మమంటోంది ప్రభుత్వాలకే అమ్మమంటోంది అంటే మరి విదేశీ ప్రభుత్వాలు ఎవరైనా సౌదీ అరేబియా ప్రభుత్వము అమెరికా ప్రభుత్వము చైనా పాకిస్తాన్ ఇలా ఏ ప్రభుత్వానికి మరి కర్ణాటకలో కాంగ్రెస్ జేడిఎస్ ప్రభుత్వాన్ని కూల్చాలని కోరుకుంటుంది మనకు తెలియదు అందువల్ల ఆఖరికి రాజకీయ రా ఎన్నికైన ప్రతిపక్ష ప్రభుత్వాల్ని కూల్చడానికి కూడా మిలిటరీ వెపన్ అయిన పెగసస్ పైవేను వాడడం అనేది ఎంత ప్రమాదకరమో ఒకసారి ఆలోచించాలి అంటే ఇది ఇవాళ కాంగ్రెస్ జేడిఎస్ కావచ్చు రేపు రాష్ట్రాల్లో ఒకరు కేంద్రంలో ఒకరు అధికారం ఉంటుంది బీజేపీకి వెళ్ళకు కావచ్చు ఎవరికైనా కావచ్చు ఇలా పార్టీలతో సంబంధం లేదు రాష్ట్రాలతో కూడా సంబంధం లేదు ప్రజాస్వామిక ప్రక్రియలో ప్రభుత్వాలు కూల్చటానికి ఒక నిఘా వెపన్ను వాడడం కరెక్టా ఎందుకంటే ఈ పెగసస్ పైవేను మిలిటరీ వెపన్గానే గుర్తిస్తారు ఎందుకంటే ఈవెన్ ఇప్పుడు ఇజ్రాయెల్లో కూడా ఈ పెగసస్ పైవేను వేరే దేశాలకు అమ్మాలి అంటే ఆర్మ్స్ ఎక్స్పోర్ట్ లైసెన్స్ ఉంటేనే అమ్మచ్చు అంటే ఒక రకంగా దీన్ని ఆయుధంగానే భావిస్తారు సైబర్ ఆయుధంగా భావిస్తారు మరి ఈ సైబర్ ఆయుధాన్ని ఒక ఒక ప్రతిపక్ష ప్రభుత్వాల కూల్చడానికి ప్రతిపక్ష పార్టీల్లో చీలికలు తేవటానికి వాడితే వాడినట్టు రుజువైతే ఇది ఎంతటి ప్రమాదకరమనే అనేది ఇప్పుడు తాజాగా అయితే ఇక్కడికి పెగసెస్ స్టోరీ ఆగిపోలేదు ఇప్పటికే మనకు బెంగాల్ ఎన్నికలకు పెగసస్ పైవేర్కు ఎక్కడొక్క లింక్ కనబడింది అభిషేక్ బెనర్జీ ఫోన్ హ్యాకింగ్ అయింది బెంగాల్ ఎన్నికలకు మమతా బెనర్జీకి వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ ఫోన్ ఆ హ్యాకింగ్ అయింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు దీనికి సంబంధం కనబడ్డది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ప్రధానమంత్రి మోడీని మారల్ ఆఫ్ మారల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారని చెప్పి నోటీస్ ఇచ్చిన ప్రశ్నించినటువంటి ఎలక్షన్ కమిషనర్ అశోక్ లావాసా ఫోన్ హ్యాకింగ్ అయింది సో అంటే భారతదేశంలో ఈ మూడు ఉదాహరణలు మనకి ఏం చెప్తున్నాయి ప్రజాస్వామిక రాజకీయాల్ని కూడా పెగస పైవేర్లు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి ఇంతకన్నా దేశ భద్రతకు ఇంకేదైనా ప్రమాదం ఉంటుందా దేశ దేశభద్రతను కాపాడేందుకు ఉపయోగించాల్సిన స్పైవేర్ను దేశభద్రతకు ప్రమాదము తెచ్చే రీతిలో వాడుతున్నప్పుడు దేశంలో బుద్ధిజీవులు ఎవరైనా మౌనంగా ఉండగలరా అనేదే ప్రశ్న